ఇప్పుడు ఇప్పుడే ఒక ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది లోకేష్ గారితో సహా సో ఏంటి మరి వచ్చే ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ గారు ఈ టీడీపీ పార్టీ జనసేన పార్టీ కూటమికి వ్యూహకర్తగా వ్యవహరించే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు మరి ఎలా ఉంటుంది ప్రశాంత్ కిషోర్ గారికి లాస్ట్ టైం వైఎస్ఆర్సిపికి వ్యూహకర్తగా పనిచేశారు పనిచేసినప్పుడు అతను విజయం సాధించడం కూడా జరిగింది అంటే ప్రశాంత్ కిషోర్ వల్లనే విజయం వచ్చిందని నేను అన్ను అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉండడం అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఒక్కమారు చూడండి నన్ను ఒక చూడండి అని ఎలక్షన్లో ఒక స్లోగన్ తీసుకొచ్చారు చూద్దాం ఈయన ఒకమారు చేసి చూద్దామనే అభిప్రాయం అయితే కానీ ప్రజలు వాటన్నిటిని బట్టి ఓట్లేశారు కాకపోతే అభ్యర్థులు ఎవరు అవి ఇవి డిసైడ్ చేసేదానికి వాళ్ళు స్థానికంగా వాళ్ళ గ్రూపు సర్వే చేస్తారు సర్వే చేసినప్పుడు ఈయనైతే బాగుంటుంది ఆయన అయితే బాగుంటుంది అంటే అమాంగ్ దట్ టూ ఆర్ త్రీ పీపుల్ ఒకరిని చూజ్ చేసుకోవాల్సింది పార్టీ దాని పనికి వస్తుంది పూర్తిగా ప్రశాంత్ కిషోరే గెలిపిస్తారు అని అంటే గెలిపించలేరు ఎవరు కూడా మరి కలిసినాడు అని అంటే ఎందుకైనా కలిసి ఉండొచ్చులే ఆయన మరి కలిసి రేపు ఏమన్నా పెట్టుకుంటారో ఏమో తెలియదు నాకు దాంట్లో పూర్తి సమగ్ర సమాచారం లేదు ఒక ప్రశాంత్ కిషోర్ వల్లనే గెలుస్తారని నేను చెప్పలేను కొంత సహాయ సహకారాలు ఉండొచ్చు అది సార్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని ఒకవేళ వ్యూహకర్తగా పెట్టుకుంటే అది టీడీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఎందుకంటే జనాల్లోకి ఈయన వ్యూహాలన్నీ కూడా అర్థమైపోయాయి ఏదైనా కూడా ఇది ఈయన డ్రామా అని అని చెప్పేసి ఈవెన్ తెలంగాణలో దాడులు చూసినా కూడా ఇదంతా ప్రశాంత్ కిషోర్ డ్రామా అని ఇవన్నీ చూస్తాం కదా ఇప్పుడు కూడా ఆయన ఏ వ్యూహాలు చేసినా ఇదంతా డ్రామా అని అనుకుంటారు కదా డ్రామాలు ఏముంది కొంచెం మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ప్రజల్లో మీకేం కావాలా మీకేం కావాలని సర్వే చేస్తారు సర్వే చేసినప్పుడు ఈ స్కీమ్లు ఇస్తే బాగుంటుంది ఆ స్కీమ్ ఇస్తే బాగుంటుంది వీళ్ళకి బాగుంటుంది అని చెప్తారు కదా ప్రజలు చెప్పకుండా ఇట్టుంటారు డిస్కషన్ చేసేటట్టు కూర్చున్నప్పుడు కానీ ఏదో రకరకాలుగా విషయం సేకరించినప్పుడు దాన్ని కోర్టీకరించి పార్టీకి సబ్మిట్ చేస్తారు అందులో మంచిది ఆర్థిక వనరులు వీటన్నిటిని బేస్ చేసుకుని చేస్తారు కాబట్టి ఆయన వ్యూహాల వల్లనే గెలుస్తారని నేనన్ను ఆయన వ్యూహాలు ఓడిపోతే ఆయన వ్యూహాలు వైఫల్యం చెందిన ఆయన కూడా అనే దానికి లేదు అతను సలహాదారుడు మాత్రమే ప్రజల్లో ఏమేమి అభిప్రాయాలు ఉన్నాయనేది కోట్రీకరించిస్తారు సార్ ఇక మొన్న లోకేష్ గారిని ఒక ఇంటర్వ్యూలో ఎవరు మీ చీఫ్ మినిస్టర్ అభ్యర్థి అని చెప్పేసి జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆయన నిర్మోహం మాటంగా చంద్రబాబు గారు మా సీఎం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవం ఉన్న వ్యక్తే ఏపీకి చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని కూడా చెప్పారు సో మా డిసిషన్ అయితే ఇదే అని చెప్పేశారు అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కొన్ని సభల్లో చెప్పడం చూస్తాం ఈవెన్ ఫ్యాన్స్కి కూడా నేను నా స్థానాలు గెలిపించుకొని నా అభ్యర్థులు అందరినీ గెలిపించుకుంటే నేను కూడా చంద్రబాబు గారితో డిసిజన్ తీసుకొని నిర్ణయం తీసుకుంటాం ఈ చీఫ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరు అని అన్నారు మరి ఇప్పుడు ఏమైనా ఇలా మాట్లాడడం అంటే ఏంటి మరి చీఫ్ మినిస్టర్ అభ్యర్థి పని అంటే జనరల్గా ప్రజాస్వామ్యంలో ఎవరికి ఒక్కో కొయిలేషన్లో ఉన్నప్పుడు ఒక పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ నుంచే నాయకుడు ఎన్నుకుంటారు ఆ నాయకుడే మామూలుగా ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ చూస్తే జనసేనకు పత్రికల్లో వచ్చే వార్తలను బట్టి జనసేనకు దాదాపు ఏదో ముప్పై సీట్ల వరకు ఇచ్చేటట్టుంది కొన్ని పార్లమెంటు స్థానాలు కూడా కేటాయించేటట్టుంది ముప్పై స్థానాల్లో ఆయన కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మిగతా స్థానాలన్నీ వీళ్ళు కంటెస్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు రేపు ఒకవేళ గాలి అటే వీచి తెలుగుదేశం జనసేన కాంబినేషన్ వచ్చినప్పుడు వాళ్ళ మెజారిటీ పార్టీ నుంచే నాయకుని ఎన్నుకుంటారు ఆయన కూడా దాన్ని ఒప్పుకోవాల్సింది వస్తుంది కాదనే దానికి లేదు అందువల్ల తెలుగుదేశం పార్టీ తరఫున నా నాయకత్వం ఉంటుంది ఏంట ఒకవేళ చంద్రబాబు గారు ఒకవేళ చీఫ్ మినిస్టర్ అవుతే మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా సార్ ఇస్తారు తప్పకుండా ఆయన స్థానకు ఆయనకు ప్రాముఖ్యతను ఇస్తారు ప్రముఖ స్థానంలో కూర్చోబెడతారు డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి ఇవ్వచ్చు ఎందుకంటే ఇంతవరకు రెడ్డు కూడా చాలామంది ముఖ్యమంత్రుడైనారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు రెంట్కి కలిపి కమ్మలు అయినారు అంటే ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు అయినారు కాపు సామాజిక వర్గానికి పెద్ద నాయకుడు ఎవరు రాలేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు రాలేదు రాలేదు కాబట్టి వాళ్ళల్లో కూడా మేము ఎందుకు కాకూడదు కమ్మలైనప్పుడు రెడ్లు అయినప్పుడు అని అంటారు కానీ ఒక్కటి ఆలోచన చే చేయరు ఎందుకని అంటే రెడ్డి అనేది ఒక టైటిల్ లీడు కులం కాదు అది ఎవరైతే పూర్వకాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మొన్న మన రామారావు వచ్చేటంత వరకు రెడ్డి కర్ణం అని గ్రామంలో ఒక వ్యవస్థ ఉండేది రెవెన్యూలో కర్ణాలు ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు ఇతర కులాల వాళ్ళు ఉంటున్నారు రెడ్డి అనేది కాపు కులానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆ బంధువులకు మాత్రమే రెడ్డి అని టైటిల్ ఉంటుంది మిగతా గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కాపులోనే పిలుస్తూ ఉంటారు ఇప్పుడు నాకు కూడా సర్టిఫికెట్ నేను నా పేరు మైసూర రెడ్డి అయినా రెడ్డి అయినా కానీ నాకు సర్టిఫికేట్ రెడ్డి అని రాదు కాపు ఇస్తారు అందువల్ల మేమందరం కూడా వాదించేది మేము కూర్చున్నప్పుడు ఎందుకంటే కాపులు చాలామంది నాయకులు కాపు నాయకులు మాకు మిత్రులే కదా కలిసిమెలిసి పనిచేసినాం కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు మేము ఒకటే లేవయ్యా అని అంటుంటాం ఇది నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు వేరు కాదులే మీరు మేము ఒకటే అని అంటున్నాము అంటేప్పుడు కాపులు అనే దాని కిందికే వస్తాం కానీ మేము రెడ్లు అని రాదు అయితే టైటిల్ డీడ్ రెడ్ అని ఉంది కాబట్టి రెడ్ రెడ్ రెడ్లు అంటుంటాను జనరల్గా అయితే కనుక రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ కాపోనే ఉంటుంది ఒకవేళ గోదావరి జిల్లాలోనేమో కాపు రెడ్డి అని ఏదో పెడతారని నేను విన్నాను కానీ మిగతా జిల్లాలో అయితే కాపోనే వస్తుంది వాళ్ళు వేరు కాదు మేము వేరు కాదు లేదు కాకపోతే ఇప్పుడు మిర్యాల వెంకటరావు వచ్చినప్పుడు కాపు ఒంటరి తుంటరి బలిజా అని ఏదో ఒక సంఘం పెట్టినారు అప్పటి నుంచి రో క్లివేజ్ ఉంది క్లివేజ్ ఉంది కాబట్టి వాళ్ళల్లో కూడా తప్పన ఉండొచ్చు కాదని నేను కాకపోతే స్ట్రెంగ్త్ రావాలి కదా స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు అప్పుడు క్లెయిమ్ చేసేదానికి ఉంటుంది ముప్పై మంది ఉన్నప్పుడు క్లెయిమ్ చేయలేరు కదా అది